ఖాదీ పట్ల ప్రజల్లో అవగాహన పెరుగుతుందని గతంతో పోలిస్తే ఏడాది ఖాదీ ఉత్పత్తుల అమ్మకాలు గణనీయంగా పెరిగాయని తెలంగాణ ఖాదీ పరిశ్రమల బోర్డు సంచాలకులు డాక్టర్ మనోజ్ లంక వెల్లడించారు హైదరాబాద్ యూసఫ్గూడాలోని ఎంఎస్ఎంఈ ఆవరణలో ఏర్పాటు చేసిన ఖాదీ ఉత్పత్తుల స్టాల్స్ను కేంద్ర సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల సంస్థ కార్యదర్శి ఎస్ దాస్ సందర్శించారు తెలంగాణలోని వావిలాల మెట్పల్లి గద్వాలకు చెందిన ఉత్పత్తిదారులు తాము తయారు చేసిన ఉత్పత్తులను అమ్మకానికి ఉంచారని మనోజ్ వివరించారు ఈ నెల ముప్పై ఒకటి వరకు ఖాదీ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు దేశంలో ఖాదీ ఉత్పత్తుల వినియోగం పెరిగిందన్నారు యువత కూడా ఖాదీ ఉత్పత్తుల పట్ల ఆకర్షితులవుతున్నారని చెప్పారు పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఖాదీ ఉత్పత్తులపై అవగాహన కల్పించడం వల్ల దేశీయ ఉత్పత్తులు పెరిగే అవకాశం ఉందన్నారు డీసీ హ్యాండిక్రాఫ్ట్స్ వారు డీసీ హ్యాండ్లూమ్స్ వారు అందరి సౌజన్యంతో ఈ యాక్టివిటీ అనేది మనం చేయడం జరుగుతుంది ఈ యాక్టివిటీ మహోత్సవంలో భాగంగా ఈ ఈ నెల వారి కార్యక్రమాల్లో భాగంగా ఖాదీ యాత్రలు అనేది నిర్వహించాము ఖాదీ ఎగ్జిబిషన్స్ అనేవి నిర్వహించాము ఖాదీ సెమినార్స్ అనేవి నిర్వహించాము ఖాదీ